బైబిల్ చూద్దాం ఒకసారి యోహాన్ సువార్త ఒకటవ అధ్యాయం పదహార వచనం ఆయన పరిపూర్ణతలో నుండి మనందరము కృప వెంబడి కృపను పొంది ఉన్నాము యోహాన్ స్వార్త నాలుగు స్వార్తలలో చాలా ప్రాముఖ్యమైన స్వార్థ యేసుక్రీస్తును కూర్చినటువంటి ఉన్నతమైనటువంటి కంటెంట్ని కలిగినటువంటి సువార్త మత్తయి మార్కు లూకా వీళ్ళ ముగ్గురూ కూడా యేసుక్రీస్తు యొక్క భౌతిక సంబంధమైనటువంటి కనెక్షన్స్ ద్వారా ఆయన అబ్రహాము కుమారుడు అని ఒకళ్ళు దావీదు కుమారుడు అని లూక మార్కేమో ఆయన మనుష్య కుమారుడు అని ఆయన స్వార్థ దగ్గర నుండి ప్రారంభించారు కానీ యోహాను మాత్రం ఆయన అంతరంగమును ఎరిగిన వాడు ఆయనతో క్లోజ్ రిలేటెడ్ పర్సన్ ఆయన హృదయాన్ని ఆనుకొని ఉండేటువంటి ఈయన మాత్రం అసలు ప్రభు ఈ భూలోకానికి సంబంధించిన వాడు కాదు ఆయన వాడు ఆయన ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యమే దేవుడై ఉండెను సమస్తమును ఆయన మూలముగా కలిగను కలిగినదేది ఆయన లేకుండా కలుగలేదు ఆయనలో జీవముండెను ఆ జీవ మనుషులకు వెలుగై ఉండెను ఆ వెలుగు చీకట్లో ప్రకాశించుచున్నది కాని చీకటి దానిని ఏసుప్రభు ఎవరు అని అంటే ఆది అనేది బిగినింగ్ అనేది ఎప్పుడు ఉందో అప్పటి నుండి ఆయన ఉన్నవాడు భారతదేశం ఒక మాట అంటది మీ యేసుప్రభు నిన్న మన్ను వచ్చిన దేవుడు అని మీ యేసుప్రభు ఎవరు నిన్న మన్ను వచ్చిన దేవుడు అంటే రెండు వేల సంవత్సరాల క్రితం వచ్చిన దేవుడు కాదు ఆయన మనుష్య రూపంని రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన కాలం సంపూర్ణమైనప్పుడు మనుషులను రక్షించటం కోసం రెండు వేల సంవత్సరాలకు పూర్వం వచ్చాడు కానీ ఆయన ఆది నుండి ఉన్నవాడు రైట్ ఆయన ఆదియందు వాక్యం ఉంది ఆ వాక్యం దేవుని యొద్ద ఉంది ఆ వాక్యమే దేవుడై ఉంది ఇంకా మనం కిందకు వచ్చినట్లయితే ఆ వాక్యం ఆదియందు ఉన్న వాక్యం దేవుని యొద్ ఉన్న వాక్యం దేవునితో ఉన్న వాక్యం శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా ద ఫుల్నెస్ ఆఫ్ గ్రేస్ ద ఫుల్నెస్ ఆఫ్ ట్రూత్గా ఆయన భూలోకానికి వచ్చాడు దేవునికి స్తోత్రం వచనం తను ఎందరూ అంగీకరించిరో వారందరికీ అనగా ఆయన నామందు విశ్వసించిన వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను పదహార వచనం ఆయన పరిపూర్ణతలో నుండి ఎవరి పరిపూర్ణతలో నుండి ఎవరైతే వాక్యం ఉన్నాడో ఎవరైతే వాక్యము యొద్ద ఉన్నాడో ఎవరైతే వాక్యమే అయి ఉన్నాడో ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము ఏం పొందుతున్నాం కృప వెంబడి కృపను పొందితిమి మీ ఇట్ వాజ్ ప్రాస్టెన్స్ అది జరిగిపోయిన కాలం అది వర్తమాన కాలం ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి దేవునికి స్తోత్రం అసలు దీని మూలం ఏమిటి అని అంటే ఏసుక్రీస్తులో ఏముందంట పరిపూర్ణత ఫుల్నెస్ ఉంది ఆయన ఫుల్నెస్లో నుండి మనందరము ఏం పొందాం పొందుతున్నాం కాదు ఏమి పొంది ఉన్నాం లేఖనం ఎవరికి అర్థమవుతుందో వాళ్ళే లేఖనం యొక్క శక్తిని కలిగి ఉంటారు వాక్యం కరెక్ట్గా ఎవరికి అర్థమవుతుందో అర్థమైన వాక్యం మీద ఎవరు ఆధారపడతారో వాళ్ళల్లోనే ఆ వాక్యం యొక్క నిరూపణ వాక్యం యొక్క నిజత్వం ఆ వాక్యం యొక్క దాని యొక్క న్యాచురాలిటీ అది ఏం చేయగలుగుతుందో అది వాళ్ళ జీవితంలో చేస్తుంది కాబట్టి బైబుల్ ఊరికే చదవటం కాదు చదివాము అని చదవటం కాదు విన్నామా అని కాదు ఈ సత్యం నీకు అర్థం కావాలి సత్యము నీ కన్ఫ్యూజన్ నుంచి నిన్ను స్వతంత్రునిగా చెయ్యాలి ఎప్పుడు ఈ స్వాతంత్రం నీకు వస్తుందో అప్పుడే వాక్యం యొక్క నెరవేర్పు నీ జీవితంలో ప్రత్యక్షంగా నువ్వు చూస్తావు లేకపోతే ఇది పేపర్ మీద ఉండే వాక్యమే అయిపోద్ది జిప్పేస్తే బైబుల్ వాక్యం అయిపోద్ది తల కింద పెట్టుకుంటే దయ్యాలు రాకుండా ఉంచే వాక్యం అయిపోద్ది లేకపోతే బ్యాగులో పెట్టుకుంటే దేవుడు ఖడ్గం నాకు తోడుగా ఉందని ఫీలింగ్తో ఉంటుంది తప్ప నీకు హీలింగే ఉండదు కాబట్టి ఈ వాక్యం కృపా సత్య సంపూర్ణుడిగా రూపంలోకి ఎట్లా వచ్చిందో ఈ అక్షరానుసారమైన వాక్యం నీ జీవితంలో నీ పనుల్లో నీ కుటుంబంలో నీ పిల్లల్లో నీ వ్యక్తిగత జీవితంలో అది ఒక రూపంలోనికి వచ్చి నీకు కనబడాలి అనంటే ఈ వాక్యం నీకు అర్థం కావాలి వాక్యం అర్థం కావాలి అనంటే అర్థం అయ్యేటట్లు నీకు బోధించేది వాక్యం ఎరిగిన పరిశుద్ధాత్మ దేవుడే బుర్రకు అర్థం అవడం వేరు ఆత్మకు అర్థం అవడం వేరు ఆత్మకు అర్థమయ్యేటట్లుగా నీకు బోధించగలిగిన వాడు ఓన్లీ హోలీ స్పిరిట్ కాబట్టి మనసుకు అర్థమవ్వడం అక్షరం అర్థమవుతుంది కానీ ఆత్మకి దేవుని ప్రత్యక్షత అర్థమవుతుంది కాబట్టి ఈరోజు సంఘం అక్షరాన్ని అర్థం చేసుకునే స్థాయి నుండి ఆత్మ జ్ఞానాన్ని ఆత్మ సత్యాన్ని అర్థం చేసుకునే స్థాయికి విశ్వాసులు రావాలి ఎవరు ఈ స్థాయికి వస్తారో వాళ్ళే ఈ వాక్యం యొక్క పవర్ని వాళ్ళు చూస్తారు లేకపోతే ఆ వాగ్దానం వచ్చిన వాగ్దానాన్ని ఆ పదిసార్లు చూసుకొని అమ్మో అయిపోద్ది జరిగిపోద్ది జరిగిపోద్ది అనుకుని మళ్ళీ బాధలు వచ్చినప్పుడు మళ్ళీ ఏడిసి ఏ వాగ్దానం ఏమైపోయిందో అని చెప్పి దాన్ని చూసి ఊరికి ఏడిసే పరిస్థితి కాదు ఆ వాగ్దానం పేపర్ మీద కాదు ఆ వాగ్దానం నీ లైఫ్లోకి వచ్చేయాలి అది రావాలంటే ఆ వాగ్దాన ప్రత్యక్షత నీకు అర్థం కావాలి సో ఈరోజు మనకు అర్థం కావాల్సిన సత్యం ఏమిటి ఆయన పరిపూర్ణత యేసు క్రీస్తులో సపోజ్ మీ ట్యాంక్లో ఫుల్ వాటర్ ఉంది ఫుల్ లోడ్ చేశారు మీరు కిచెన్లోకి వెళ్ళి ట్యాప్ విప్పినా మీరు కాంపౌండ్లోకి వెళ్ళి ట్యాప్ ఇప్పినా టాయిలెట్లోకి వెళ్ళి ట్యాప్ విప్పినా ఏ బెడ్రూమ్లోకి వెళ్ళి మీరు ట్యాప్ విప్పినా ఏం చేస్తుంది నీళ్ళు వస్తాయి మీ సింటాక్స్లో వాటర్ లేవు ట్యాప్ ఎంత ఖరీదైందైనా ఎంత అందంగా ఉన్నదైనా ఎంత క్లీన్గా ఉన్నదైనా ఎంత ఖరీదు పెట్టుకున్నా అందులోంచి నీళ్లు రావు కాబట్టి ముందు ఎక్కడ ఉండాలి నీళ్లు మన ట్యాంక్లో ఉండాలి మంచిదండి అసలు ఇది బ్రాండెడ్ అండి ఇది ఈ ట్యాప్ ఏమి ట్యాప్ అనుకున్నారు ఏ బ్రాండ్ అయినా పైన లేకపోతే సరుకు లేకపోతే కిందేమి అలాగే ముందు మన ప్రభువులో లేకపోతే మనలోకి రావు మన ప్రభు ఎవరు చెప్పండి పరిపూర్ణుడు సర్వలోక సంపదల నిలయం సర్వలోక సంపదలు ఆయన ఎందు గుప్తమై ఉన్నాయి సర్వలోకం అంటే ఏ లోకం నీవు భూమి మీద ఉన్నా రేపు పరలోక రాజ్యం వెళ్ళినా లేదా చంద్రమండలం మీదకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఏ లోకంలోకి నువ్వు వెళ్ళినా సర్వలోకాల సమృద్ధి ఎవరిలో ఉంది దేవనిస్తూ అవుతారు ఈరోజు భూమి మీద ఉంటున్నారు రేపు ఒకవేళ చంద్రమండలం మీదకి వెళ్ళొచ్చు మనుషులు అక్కడ కాలనీ వేయచ్చు రేపొద్దున రేపొద్దున మార్స్ మీదకి వెళ్ళొచ్చు అక్కడ కాలనీ వేయచ్చు ఏ లోకంలో ఉన్నా ఆయన సమృద్ధి గలిగినవాడు వాడు ఆయన సమృద్ధిని నమ్మిన వానికి ఆయన ఇవ్వగలరు ప్రైజ్ లాడ్ ఐ విల్ గివ్ యూ రెఫరెన్సెస్ మనం ఊరికే చెప్పడం కాదు ఏదైనా వాక్యానుసారంగా నెంబర్ వన్ ఆయన సర్వలోక సంపదలు ఎవరిలో గుప్తమయ్యున్నాయి యేసుక్రీస్తులు తులసి పత్రికౌట ఒకసారి పదిహేను వర్షం ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు వినండి ఆకాశం భూమి భూమిన్నయూ దృశ్యమైనవి గాని కనబడేవి గాని అదృశ్యమైనవి కనబడనివి గాని అవి సింహాసనాలైన ప్రభుత్వాలైన ప్రధానులైన ప్రధానులైన అధికారములైనను సృజింపబడెను సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి ఆయనను బట్టి సృజింపబడే సృజింపబడెను ఆయన అన్నిటి కంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు ఆయన ఎందు సర్వ సంపూర్ణత నివసించవలనని సిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోక భూలోకములో ఉన్నవైనా పరలోకములో ఉన్నవైనా వాటన్నిటిని వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకున్న వలన తండ్రి అభీష్టమాయను దేవుని స్తోత్రం సో ఇక్కడ మనకు అర్థమవుతున్న సత్యం ఏమిటంటే ఈ రోజు మనము నమ్మినటువంటి యేసుక్రీస్తు ఆది ఎందు ఉన్నవాడు ఆది సంభూతుడు ప్రభుత్వాలైనా సింహాసనాలైనా దృశ్యమైనవైనా అదృశ్యమైనవైనా ఏవైనా కూడా ఆయన కొరకే సృజించబడినాయి ఆయన వలనే సృజించబడినాయి ఆయన లేకుండా ఏది కూడా సృజించబడలేదు ఈ అవి పరలోక సంబంధమైనవైనా భూలోక సంబంధమైనవైనా వాటన్నిటిని పరిపాలించటానికి ప్రొవైడ్ చేయటానికి ఇవ్వటానికి అన్నిటి రూల్ చేయటానికి దేవాది దేవుడు ఏసుక్రీస్తుని ఆయన ఏం చేశాడంట ఆది సంభూతినిగా చేసి సర్వ సమృద్ధిని ఆయనలో ఉంచి ఇప్పుడు ఆ సమృద్ధిని మనకు అనుగ్రహించటానికి సిలువ రక్తంతో మనకేం చేశాడంట సంధి చేశాడు సంధి చేయటం అంటే రాజీ చేయటం కాంప్రమైజ్ చేయటం దేవునికి మనం ఎవరని చెప్పండి శత్రు ఇప్పుడు ఆయన సిలువ రక్తం చేత ఏమయ్యాం ఇప్పుడు మనం ఇప్పుడు ఆయన పిల్లలం అయిపోయాం ఇప్పుడు ఆ పిల్లలకి ఏ దేవాది దేవుడు అంటే ఏసుక్రీస్తులో సంపూర్ణత ఉంచాడు ఈ లోకంలోనైనా ఆ లోకంలోనైనా ఆయన సమృద్ధిలో నుంచి అన్ని పొందాలని తండ్రి అభిష్టం దేవునికి స్తోత్రం